అమ్మా నేను పాస్ పాస్. కంగ్రాచులేషన్స్. చెయ్యవు, నేను ఇంకా చెయ్యి కడుక్కోలా, యూరిన్ పాస్ చేశానని చెప్తున్నా. నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసారా అదొక్కటరా? అది చేయకపోతే పొట్టొప్పి చేస్తావు. నన్నేం చేయమంటావు నాన్న? నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను, వాడేమో పాస్ అయిపోతున్నాడు, నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను. రే, నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్, నువ్వు బిఏ, ఎలా పాస్ అయితే వస్తావురా బడుద్దాయి? ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా? లీకేజ్ క్వశ్చన్ పేపర్ తెచ్చిచ్చావా? ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా? వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చుగా. ఏమిటే నువ్వు మాట్లాడేది? వాడు మార్కులు వేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు. ఇవ్వచ్చుగా. ఇచ్చాను, ఆఖరికి టీచరే లైన్ లో పడింది. వెరీ గుడ్. అయితే టీచరే లైన్ లో పడిపోయిందా? అయ్యో అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. టీచరే లైన్ లో పడిపోయిందిగా, నువ్వు పాస్ అయిపోతావురా? నువ్వు ఫెయిల్ అవుతావు. నా సతీమణి, నీలాంటి భార్య ప్రతి ఒక్కడికి దొరికితే జీవితంలో విడాకులు అనేవే ఉండవు. ఉదయం నుండి విక్కీ కోసం చూస్తున్నానే, కనపడలేదు. అమ్మా, విక్కీ ఇక్కడికి వచ్చాడా? సుచి, సుచి, లౌడ్ స్పీకర్లా అరుస్తున్నాడు, రావేంటే. వస్తున్నా. ఏంట్రా? ఉదయం నుండి విక్కీ కోసం చూస్తున్నాను, నువ్వేనా చూసావా? ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, మన హీరో చిన్న పిల్లలతో కలిసి రెచ్చిపోతుంటాడు. హాయ్ డార్లింగ్, సాటర్డే విషయం గుర్తుంది, ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను, మన ఇద్దరం కలుద్దాం. ప్రియా, అది నిన్ను లైన్ లో పెడుతూ నన్ను సైడ్ కి తెప్పించేస్తుందిరా, దాన్ని ఎలాగైనా సెట్ చేయరా. నాకు పెద్ద నచ్చలేదు కానీ చేగోడీలు కావాల్సి వచ్చింది. ఆ స్కెల్టన్ గాడికనా? పది మంది ఫిగర్లతో వస్తున్నాడు గొట్టంగాడు, నీకేం తక్కువరా? ఇంత మంది ఫిగర్లు ఉన్నారు, ఒక్క ఫిగర్ నన్ను సెట్ చేసావా? అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది, నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు. అలాంటి అమ్మాయి ఈ జన్మకు రాదు, ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు. రెండు ఒకటరా, భలే చెప్పావే. లవ్ చేయడానికి అమ్మాయిలే లేరా? కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం కష్టం రా. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నాం. ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది. కానీ ఎవరు ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జివ్వుని షాక్ కొట్టినట్టు అవుతుంది. అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదురా. కనిపించినప్పుడు లవ్ చేస్తాను, తప్పకుండా కనిపిస్తుందిరా. నీ మనసులో ఉన్న అమ్మాయి నీకు కనిపించాలి కదా? అవును. అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టుకుంటే కనిపిస్తుందా? దండం పెట్టుకోకపోతే కనిపించదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మాట్లాడకుండా దండం పెట్టుకో. దేవుడా, నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు, మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి. ఆ అమ్మాయిని ఇవాళ, రేపు, నెల తర్వాత, రెండు నెలల తర్వాత, కనీసం ఆ లోపలైనా చూపించు స్వామి, ప్లీజ్ స్వామి. బాబు, ఎంతసేపు దండం పెట్టుకుంటావు, ప్రసాదం తీసుకో. దండం పెట్టేసుకున్నాను, అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. నిజంగా గ్రేట్ అయ్యా, 2 మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచు. థాంక్స్. నువ్వా? డౌటా? నువ్వు, నువ్వు, నువ్వే. నువ్వెప్పుడు వచ్చావురా? రే, నీతో పాటు గుడికొచ్చి గంటన్నర అయిందిరా, ఏంటి చూస్తున్నావు? రే, చూసేసా వీడు హనుమంతులకు ఎంచుతున్నాడు. చూసా 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 గుడికొచ్చి దేవుడుగా ఇంకేం చూసావు? నువ్వేం చూసావురా? మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట, నీ ఫేస్ వీడు కలలు కన్నా అమ్మాయిని చూసాట. సుచి, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను. నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది. ఇక్కడ కనిపించిందిరా? ఇక్కడే, గుళ్ళోనే. ఇప్పుడు ఎక్కడుంది? తెలియట్లేదు. ఏంట్రా, మిస్ చేసావు కదరా? మిస్ చేయలేదురా. కిస్ చేసావా? అటు చూడండి. సూపర్ గా
ఉంది. అతిరింద్రా అమ్మాయి. మామా నేను చూస్తుంటే కడుపు మంటగా ఉందిరా. బ్యూటిఫుల్ రా, చక్కగా ఉంది. అన్ని విధాల తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అయితే ఫాలో చేద్దాం పద. ఫాలో అవుతున్నాను రా. అసలు అమ్మాయి ఊరేనా? నగర శివార్ల దాకా వచ్చావురా. ఎవరెవరై టోల్ గేట్ కూడా కనిపిస్తుందిరా. మా అత్తగారిలో వచ్చేసిందిరా. అక్కడ గేట్ వేస్తున్నాడే వాడే నీ మావా. నమస్తే మావా. ఏం చేయలేదు అని ఐడియా ఇవ్వరా. ఇక్కడ సొరంగం తవ్వి ఆ సబ్వేలోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్ లోకి ధడేలు మంది దూకితే. థాంక్స్. ఎవర్రా మీరు? వీడు అంబానీ, నేను అద్వానీ, లోపల దేవయ్యన్ ఉందా? అవునరా, నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు? నువ్వు వాచ్మెన్ కదా, స్టేట్ గా నిల్చో. ఓకే సార్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం నుంచి వస్తున్నావు. హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ కి ఈ ఇల్లు కావాలి. అది మ్యాటర్. ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఈ ఏరియా అంతా వెతకం, ఎక్కడ కనపడలా. ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది. అరే వికీ, ఇలియా నా బాల్కన్ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసే సీన్. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మగారు అయ్యగారు బెజవాడ్ లో ఉంటున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అయిన చిన్నమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు. సరే, మీ చిన్నమ్మ గారి నంబర్ చెప్పు. మర్చిపోకు. మర్చిపోకూడదు. 2434200. గుడి వస్తుందిరా. గుడి రావడం ఏంట్రా, గుడి ఏదవా తీసుకునేలా. కాదురా, ఆ రోజు గుళ్ళో చూసావే నీ ఫిగర్. అమ్మాయే అమ్మాయి అమ్మాయి ఇక్కడగా వచ్చిందిరా మన కాలేజ్. కొత్తగా ఫిగర్ వచ్చిందిరా, ర్యాక్ చేద్దాం. ఏ బ్లాకీ, నిన్నే ఇట్రా. Yes. Hey, నీ పేరేంటి? స్వప్న. నీ హైట్ ఎంత? 5'4". Hey, నీ వెయిట్ ఎంత? 60. ఏ డిపార్ట్మెంట్? ఈ కాలేజ్ కి కొత్తగా వచ్చిన ట్రైనింగ్ లెక్చరర్ ని. పాప ఏమంటుంది? కొత్తగా వచ్చిన లెక్చరర్. గుడ్ మార్నింగ్ లెక్చరర్. అది దేవుడు చూడు మామ, నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడనుకుని మేమందరం సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా 3 ఏళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం. ఫోన్లే మామ, ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి. పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు. తప్పే. ఏంటి తప్పు? పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? మహాత్మా గాంధీ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? ఏ మన సచిన్ టెండూల్కర్ తన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? దాన్ని ఎవరు తప్పలేదుగా. రే, వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు? నేను చెప్పేది కూడా వినుకు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్దమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు. ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా వీడు, ఇప్పుడు డిసైడ్ అయ్యాను. హలో. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రాంగ్ నంబర్ కి చేసినట్టున్నావు. పెట్టే. హలో హలో హలో, ఫోన్ పెట్టేయండి. ఒక్క నిమిషం చెప్పేది వినండి. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నీతో ఎందుకు మాట్లాడాలి? నేను స్టైల్ లో రజనీకాంత్ అండి, చూడడానికి కమలాసనలా ఉంటాను. చీ స్టూపిడ్. 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది? సరే, నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మథుడిలా వెళ్ళు. ఏంట్రా విషయం, కొంచెం అందరికి అర్థమయ్యేలా చెప్పు. నీకు ఇంగ్లీష్ అర్థం కదా, తనకి పెళ్లి ఫిక్స్ అయింది. షీస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సీరియస్ గానా? కంగ్రాట్స్ యార్, చెప్పలేదే. వాట్ ఆర్ యు సేయింగ్? వాడు జ్యూస్ లో ఉప్పు తక్కువైంది అంటున్నాడు. లూసు, దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా. మరి మనపల్లి ఎప్పుడు డార్లింగ్? వచ్చావా, నాతో తిరిగావా, అడిగింది కొనిచ్చావా, ఇలా తడిమావా, అంతటితో ఆపే. పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే నేను నిన్ను లైక్ చేశాను.
మెట్రో లైన్ వచ్చిందా సార్? వచ్చిందిరా, నీ ఎత్తి పళ్ళు చూసి రివర్స్ లో వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సోడా పుట్టి కలజోడు పెట్టుకున్నా కనిపించింది. సరే నువ్వు సుబ్బు కదా, నువ్వు బాబాయ్ కదా, ఈ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా. ఎక్కువ మాట్లాడు, నువ్వు సూర్యు కదా. కరెక్టే, పాప సూపర్ గా ఉంది, పేరు సుచ్చిరే కదా. చచ్చిపోయావనుకున్నా పంచికి చచ్చిపోతా. ఏంట్రా సెయ్యి వేశారు, ఏం చేస్తారు? ఈ పల్లెంట్రా ఏనుగుదంతా నోట్లో నోరెట్టుకండి, కురుముతాడు. సార్ లేడీస్ గొడవ. ఇదిగో చంటి పిల్లలు ఎందుకే కొట్టించావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్ల? ఏం కాలేదా అన్న? ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవా పోకిరి మహేష్ బాబా ఎల్లే. వాడికి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? రే నువ్వు ఇంకా పోలేదు, ఇంకా గుర్తుకురాలా విక్కీ? అది మరి ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి. అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. రే ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పులు వేస్తే ముష్టాడు అనుకుని చిల్లర వేస్తారు. ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్లో కూర్చొని టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? అడపు చూడు, సత్యం విషయంలో కమలాసం లాగా. ఇప్పుడు చూడ అది మరి, ఇప్పుడు చూడండి మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ, హలో మేడం. ఎఫ్ఏ ఫోన్ కాల్ పల్లోడు, నైట్ సేయింగ్ లవ్, ఇట్స్ మీ. ఫోన్ కాల్? యా ఎఫ్ఏ. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను, రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్ లో రజనీకాంత్ అండి, చూడడానికి కమలాసంలో ఉంటాను. స్టైల్ లో నువ్వు రజనీవా? యా ఓకే. మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రామ్ సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను, ఈ లోపల ఫోన్ కట్ చేశారు. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం ప్లీజ్, ఐ సారీ మేడం, సారీ మేడం 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 ప్లీజ్ మేడం పోరా మేడం 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 ప్లీజ్ మేడం 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 అభినందించండి మేడం ప్లీజ్. అది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసామంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. ఈ పాట లిరిక్స్ ఏమన్నా తెలుసా నీకు? తెలీదు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఈ లిరిక్ మార్చుకోవడానికి 4 డ్రెస్సులు కావాలి. వాటితో రా పో. రాజేశ్వరి గారు అయ్యో బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగ నీకు, పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది. అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడడం పాడడం మీద చేయడం ఏంటిదంతా? నువ్వెవరో నాకు తెలీదు, నిన్నంతవరకు చూడలేదు. అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి. జస్ట్ షట్ అప్, డోంట్ బి ఎ ఫూల్ అండ్ బిహేవ్ లైక్ ఎ జోకర్. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి? ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడ ఉన్నాడు. ఎరా, నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు పళ్ళు ఏమిటండి, పళ్ళు రాలేయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పడ్డా. అవునా? పోవే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీణి పంపచ్చుగా. వేషం వెయ్యాలనేది నా ఉద్దేశం కాదు, నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను, వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి, అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది? రే
ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డు లో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయినే నేను కోరుకుంటున్నాను, అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు, మరి లో బడ్జెట్ లో ముస్టోడ్ వేసిన ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో, టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడే. అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడివి కావాలని నువ్వనుకుంటున్నావు, మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతానరా? నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్లు ఇచ్చావు, ఇప్పుడేంటరా సైలెంట్ అయిపోయావు? పోనీ ఫోన్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ పళ్ళోడు అని మెసేజ్ పంపించండి. హలో, నేను స్వప్నని. పళ్ళోడా? చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు ఏ అమ్మాయైనా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను, అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్ గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవడం నేర్చుకో, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్, ఇక మనం కలవక్కర్లేదు, బాయ్. ఏంటి, ఒక్క నిమిషం, నేను అడిగితే తప్పగా అనుకోరుగా. ఏంటి, లవర్ గా కాదు మనం ఫ్రెండ్స్ గా ఉందాం, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా. అరే ఏంటండి, అత్రీ నిలిచి నా డైలాగ్ లని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు, జెరాక్స్ లాగా దిచ్చి పారేస్తున్నారు. మరిద్దరు మనసులు మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్ వి, ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండి నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నన్ను ఫ్రెండ్ ఒప్పుకోండి, ప్లీజ్ 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 అండి, నేను మంచోనండి. నేను డిస్టర్బ్ చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి, నేను డిస్టర్బ్ చేయట్లేదు. మీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. మీ ఫేస్ ని చూస్తే ఒప్పుకోండి, ప్లీజ్ 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 అండి, ఏమండి 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 ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి, కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావట. అవును కుదరదనే చెప్పాను, ఏంటిప్పుడు? అంటే వేయనంటావు? బెదిరిస్తున్నావా? ఏయ్ నువ్వు విక్కివి కాదు, పళ్ళోడివి, కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్, సార్ ఏదో తెలియక మాట్లాడారు సార్, సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నువ్వెవర్రా? దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లాంటి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను పని చెయ్యను. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు ప్లీజ్. అతను ఎందుకు కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. అటెండెన్స్ వెయ్యమ్మా. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తా. ఇదంతా నా వల్లే జరిగింది. ఫస్ట్ వాళ్ళు చెప్పిందని ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి ప్లీజ్, ముందు మీరు బయలుదేరండి. అయ్యో నీకు దెబ్బలు తగిలే రక్తం వస్తుంది, ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కటే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి.
కంట్రీ బోర్డ్ ఇంట్లో చెప్పొచ్చా మ్యాన్. నరేన్ కార్తికేయన్ లా జెట్ స్పీడ్ లో వస్తుంటే రోడ్డు గడ్డంగా దిష్టి బొమ్మలా నించున్నావేంటి? గెట్ అవుట్ రాయ్ పళ్ళడా, అడుదొక్కురా. ఈ కాస్ట్లీ గారు బ్యానెట్ హెబిట్స్ తోటి ఫుట్పాత్ అయిపోయింది వేవే. అమ్మని పైకి చూడడానికి వీడు సింపుల్ మ్యాన్లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్లా చేస్తున్నాడు. ఎనీవే ఐ లైక్ ఇట్. సార్ నన్ను క్షమించండి సార్, ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి కూర్చు పగిలేలా చేశారు సార్, నన్ను క్షమించండి సార్. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళా అడుగుతుంది చెప్పరా చెప్పరా ఏమైందా? ఇప్పుడు ఏమైందనరా? దెబ్బలు తగిలాయి, తన్ని చూడడానికే వెళ్ళాను, చాలా ఫ్రెండ్గా కూడా ఉండేనని చెప్పింది. వెళ్ళాడుకోండి. నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి, నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకొని కొత్త ఇంత బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. ఎలా ఉంది? మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి అడుగుతున్నానుగా చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైక్ అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుందేంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్ స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు. ఎన్ని సీట్లు ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి.
కిన్లే బాట్లు, అక్వాఫీనా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్సు, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి. మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చింది. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పెడుతున్నాయి. ఏమనుకోకండే, జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు, తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నీకోసం పొద్దున్నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయా? పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. నువ్వెవరమ్మా? నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ లోనా? ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు, నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను. నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా. ఇది పల్లోడు ఫోనేగా? ఇది పల్లోడు ఫోనే. ఒక దొంగతనం కేసులో లోపలేసాం సార్. ఏమైంది? నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామ్మా. సార్, పల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? అవును సార్. వాడు నీకేమవుతాడు? వాడు నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? బాగా చదువుకున్న అమ్మాయిలా కనపడుతున్నావు. నీకు ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? లేదు, యాక్చువల్ గా ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఏంటి తెలీదా? సబ్ కలెక్టర్ లో దొంగతనం చేశాడు. ఏం దొంగిలించావరా అంటే నోరు విప్పడం లేదు. నిన్న నైట్ అంతా కుళ్ళ పొడిచినా ముడుచు కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడి నీకు ఫ్రెండే కదా, నువ్వు అడిగి చూడు. ఏ తిరినట్టు వాడిని తీసురా. సారా రమ్మంటుంటే సార్. ఎంత కొట్టినా వాడు ఇలాగే ఉంటున్నాడు సార్, నోరు విప్పడం లేదు సార్. సార్, కొట్టి కొట్టి లాటి విరిగిపోయాయి సార్. రై, ఏం దొంగిలించావరా? నోరు తెలియదు చెప్తావరా? చూడమ్మా చూడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు. ఎంత కొట్టినా నోరు ఇప్పట్లేదు. నిజం చెప్పరా? ఏం దొంగిలించావు చెప్పరా? చెప్పు, చెప్పరా? రేయ్, సరే బంకొడి. ఒక నిమిషం సార్, నేనే అడిగి చెప్తాను సార్, ప్లీజ్. అడిగి చెప్పు. ఏయ్ రావయ్య, నిజం చెప్పాడు బతికిపోతాడు లేదా? దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగొండొచ్చుగా. అయ్యయ్యో, నగలు డబ్బు గట్ర అన్ని అక్కడే ఉన్నాయమ్మా. అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు, అవేంటో అడిగి చెప్పు. డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా? ఇంతమంది అడుగుతున్నావుగా, ఇన్ని దెబ్బలు తిన్నావుగా, నోరు తెరిచి చెప్పురా. వీడు దొంగతనం చేసి చెప్పు సార్. చెప్పులా? ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వి హావ్ ఓన్లీ వన్ టైమ్. నాకు బాగా నచ్చాయి, కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అంతే ఉందండి, కావాలనుకున్నారుగా వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూసు. రావాలనుంటే తప్పకుండా వస్తాయండి. ఇక్కడ ఆపండి చాలు, నేను దిగుతాను. మీరు దిగారేంటండి? నేను వెళ్ళిపోతాను. ఇంత పిచ్చేంటా నీకు? నాకోసం ఏమైనా చేస్తున్నావు?
ఇప్పటి వరకు ఎవరు నా కోసం ఇలా చేయలేదు. అరే ఏంటండి, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు, కనీసం మీరు ఇష్టపడిందైనా మీకు దక్కాలనే. అయ్యో ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ నా మాట వినండి. నువ్వు ఇష్టపడింది నన్నేగా, నేను నీకే. నీకే, నేను నీకే అంటుంది పళ్ళుడిక. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? హే, ఆర్ యు సీరియస్? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? పళ్ళోడిని నేను ప్రేమిస్తున్నాను, వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, కానీ లవ్? హే, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంతావేంట్రా? నేను నా పని మీద ఉన్నాను, వదిలేయ్. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ లవ్ మాత్రం చేయొద్దే. అది చెప్పడానికి నువ్వెవరు? నాకు అతనంటే ఇష్టం, అతనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, ఒక్కడే లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంటావా? దట్స్ టూ బ్యాడ్. పెళ్లి వరకు ఓకే, కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా? నీ కూడా ఏంట్రా? ఒక్క విషయం చెప్తున్నా, వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు, కానీ నీకు లాస్ట్ నైట్. కరెక్ట్, వాడి ఆకారం, ఫేస్, పర్సనాలిటీ, వాడి కళ్ళ జోడు, రాళ్ళ కొడతాను. పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు, జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసు ఉండాలి. వాడు అలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది, సో మీరు మీ పని చూసుకోండి. వదిలేయండి, మనం ఎంత చెప్పినా తను విందు. దివ్య, రేపు రిసెప్షన్ కి ఎన్ని గంటలకు రావాలి? రేపు సాయంత్రం 7 గంటలకి అందరూ కరెక్ట్ టైం కి వచ్చేయండి. నువ్వు కూడా నీ పల్లెడుతో వచ్చే. హలో, ఎక్కడ నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ, కమ్ ఆన్. జోజు బాబు ఏడుస్తున్నాడు, పాలి వచ్చు కదా. ఏంటి పాలా? నేను పాలు పడు. అవును, అందరూ వచ్చేసినట్టుగా రండి, లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాటాలేనో చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందు వచ్చి వీళ్ళగా పక్కనే ఉండి అన్ని చూసుకుంటాడు. ఏంటది, పళ్ళోడు ఇంకా రాలేదా? నేనే అల్లిగా వచ్చానో, నాకంటే లేట్ గా రావడానికి వాడేనో పోటు కదా. మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా, నా బాయ్ ఫ్రెండ్ మీరేం చూకుండా. అందుకే వాడికి కోటు, సూటు, టై అన్ని కొనిచ్చాను. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాడు, ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డ్ అప్పిస్తుంది, వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? ఏయ్ వాడు వస్తున్నారా? ఏయ్ హీరోలా వస్తాడన్నా, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. ఏయ్ అటు చూడరా, నెత్తి మీద బొక్కే పెట్టి సైకిల్ తో కొక్క వస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంట్రా ఈ అవతారం? కాస్త లేట్ అయిపోయింది అందుకే రెడీ అవ్వలేకపోయాను, ఒకటే కన్ఫ్యూజన్. అది సరే, ఈ బొకే ఎందుకు నెత్తి మీద పెట్టుకొచ్చా? అదే బొకే తప్పండి, ఇది ఎక్కడ పెట్టుకున్నా అడిగాను, తీసి నీ నెత్తిని పెట్టుకున్నాడు, అందుకే నెత్తిని పెట్టుకొచ్చా. సరే లోపల వేయాల్సింది, బయట వేసావా? లేదు డ్రైవర్ లోపల. డ్రైవర్ కాదురా, వేస్ట్ కోట్ గురించి అడిగాను. ఇది లోపల వేసుకుంటే కనపడుతుంది, బయట వేసుకుంటే కనపడుతుంది. పళ్ళు చెడు, పళ్ళు నా పళ్ళు గురించి మాట్లాడతాడు వాడు. ఏంటి స్వప్న ఇది, ఎవ్రీబడి సీయింగ్, వాట్ ఇస్ హి డూయింగ్? ఏంటప్పని టక్ చేస్తున్నా, ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. ఏయ్ వెళ్ళమని చెప్పిందిగా, ఇంకా ఏంట్రా లుక్లు ఇస్తున్నావు, పోరా. పోతుళ్ళా, రెచ్చిపోతున్నాడు పోటుగా. స్వప్న ఏమైంది? నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పద మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే. ఓకే నూరా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో,
మన పని మొదలెడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడు అనుకున్నా. సారీ, సరే మనం వెళ్దాం, పదండి. మెరుపు వేగంతో కారు చాగింది. ఎవరబ్బా? Say no lie, see me how we look with a brand new smile. Sign and a sign, tell me, are you ready? Follow me, follow me, follow me now. Fun the hit now, fun the fun. Fun the hit now, fun the fun. Fun the hit now, fun the fun. Fun the fun, the hit the fun, the fun. Sorry guys, కొంచెం లేట్ అయింది. పదస్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళుండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నేను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నిన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళో నిన్ను ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. అనుకో విషయం, నేను నీక చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు నాతో, ఏం పర్లేదు. హలో, హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పళ్ళోడే బాగున్నాడు. అవునా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మహానా వమ్మేస్తా. ఓకే, ఫోటో ఫోటో తీయండి అయ్యా, ఫోటో. ఇందుకు ఇంతసేపు ఉంగో పెట్టింది? ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకోట్లేదు. నువ్వేమంటావే? సూపర్ ప్లాన్. తొక్కలో ఎంటీవీ ప్లాన్. ఇదిగో చూడండి, వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు. చూడండి, మాట్లాడండి అంతే, కానీ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారు అనుకో. లీక్ కాదులేరా, రాకరాక నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది. చెడగొట్టాడు, చంపేస్తాను. ఆంటీ, నేను చెప్పాను కదా, పద రామ్మా రారా. తన సుచి. హాయ్ సుచి. అంకుల్. హలో. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో, అవన్నీ నమ్మకమా? అయ్యో, మంచిగానే చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అట. మరి మా బ్యాక్గ్రౌండ్ గురించి అని చెప్పాడా? ఓ, ఆ క్యాండిడేట్స్ మీరేనా? కామాక్షి వెళ్ళి కాఫీ చేస్తే తాగి పెడతాగా? వద్దు, కాఫీ బానే పెడతానమ్మా. ఏంటి ఈ సీన్ లో నేను లేనా? ఉన్నావు ఉన్నావు. కాఫీలో చక్కెర ఎలా వద్దా అని అడుగుతుంది. దానికి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అన్ని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడండి రా, మాట్లాడండి. స్కూలింగ్ ఎక్కడ చేశారు? సెయింట్ జాన్స్ బెజవాడ. హే, చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నీ కాలేజే. గుడ్ మార్నింగ్ మేడం. హెచ్చి కూర్చోండి. రే, నువ్వు అదే కాలేజ్ కదరా? లేదు, నేను అదే కాలేజ్ లో చదువుకున్నాను. అదే చెప్తున్నారు కదా అంకిల్? మరే, కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా? లేదు. లేదా? అవును. అవును. ఏంట్రా, ఏ ఫీలింగ్? లేదు, నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే, మా పెళ్లికి ప్రాబ్లం వచ్చిందిరా. ఇదేం స్టోరీ? నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి, ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా? కాదండి. లేక వేరే రిలీజియన్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమా? అది అలాంటిదే లేదండి. మరి? నేను లవ్ చేస్తున్నామో, ఏజ్ లో నాకంటే మూడేళ్ళు పెద్దది. ఆ చిన్న తేడానే మా పెళ్లికి ప్రాబ్లం అయింది. ఇదో పెద్ద ప్రాబ్లమా? జస్ట్ 3 ఇయర్స్ ఎల్డర్. 3 ఇయర్స్? 36 నెలలే. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు? నీకంటే పెద్దమ్మని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నీకెలాగో బుద్ధి లేదు, ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా? చెడదొబ్బారు. ఏంటి అంకల్, మీరైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పడం మూలానే కదా వీళ్ళంతా. నేనెప్పుడు చెప్పాను? వీడ లవ్ చేసి
కావాలంటే నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, నేనే తెచ్చేసాను. తెచ్చావు కదా, ఏం చేస్తాం? సరే కాఫీ. చెవండి, నేను మాట్లాడకూడదా? మూడేళ్లే కదా మా పెద్ద, ఇందులో ప్రాబ్లం ఏముంది? అంటే మీరు కూడానా? కరెక్ట్ డైలాగే చెప్పాను. కరెక్ట్ డైలాగే, టైమింగ్ కొంచెం మిస్ అయింది. కాఫీలో చక్కెర బదులు ఉప్పేసింది. ఎన్నైనా చెప్పండి అంకుల్, నువ్వు చేసింది తప్పే. ఏం నువ్వే మాట్లాడవేంటి? ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదూ. అసలు ఏమైందంటే, వెరీ సారీ అంకుల్. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. సరే, కాస్త బయటికి వెళ్ళే పని ఉంది, మేము బయలుదేరతాం. ఇంకాసేపు ఉండేళ్దాం. వెళ్దాం పద. ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నా? వెళ్దాం అన్నానా? ఓకే, వస్తాను సచి, వస్తాను. మంచిదమ్మా, వస్తాను. వస్తాను. కాసేపు ఉండొచ్చుగా. ఇట్స్ ఓకే, నేను బయలుదేరతాను. కాస్త మంచినీళ్ళు కావాలి. ప్రియా, ఓ ఉండు, నేను తెస్తాను. అవును, పని మనిషి ఏమైంది? ప్రియా, వాళ్ళ అమ్మ కొంట్లో బాగాలేదని ఇవాళే ఊరెళ్ళింది. ఏంటి, పని మనిషి ఊరెళ్ళిందా? ఆహా, గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మద సింబులా మార్చేలా ఉంది. ఏంటి? ఏం లేదు. సరే, మరి నేను బయలుదేరతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే, మరి నేను వెళ్ళాలా? అవును అవును, బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, భోంచేసాం, అంటే బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే, మరి నేను బయలుదేరతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది, అది వెళ్ళాలా? అవును. సరే, ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం. వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది భోంచేసాం, వచ్చేసాం, ఇంకా అది. చిన్నమ్మ గారు నమస్తే. అయ్యగారు అమ్మగారు వచ్చారండి మిమ్మల్ని చూడడానికి. రే, చాలా ఆపరా. ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. మేము వస్తున్న విషయం నీకు చెప్పాలనుకుంటే నీ ఫోన్ దొరకలేదు. ఏంటి మాధవలో ఉన్నా? ఉండు, వేడిగా కాఫీ తీసుకురా. ఏయ్, నాకో కాఫీ. అమ్మా ఉండు, నన్ను ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటంట వాచ్మెన్ గడికి? అమ్మ నన్ను వచ్చారు. వాడమ్మా బాబు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అమ్మ నన్ను వచ్చారు, వెంటనే బయలుదేరి. మీ అమ్మా బాబా? అది ఒంట్లో వేడుంది, కంట్లో వాడు. చదువు మాత్రం. నీతో పర్సనల్ గా మాట్లాడు. ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చెయ్యాలి. ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను, వస్తున్నావు, చెప్తున్నావు, లవ్ చేస్తున్నాను చెప్తున్నావు. ఇంకెళ్ళు. వికేస్తున్నాడు. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చేయడరా, వెళ్ళిపోదాం, రండిరా.
నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా. అవును లవ్ చేస్తున్నాను, లవ్ చేయడం తప్ప. చూడు, నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. లవ్ చెయ్యి, సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి, కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకటడ. నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా, నువ్వంటే అదిరిపోయి రావాలి. అది నిజమైన లవ్ అంటే. ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో, వస్తా. హలో, ఒక్క నిమిషం. ఏంటి? అవును నన్ను బెదిరిస్తున్నావే, నువ్వు తన లవ్వరా? కాదు. అన్నవా? కాదు. మరి తమ్ముడివా? కాదు. అయితే నువ్వు ఎవర్రా, దేవుడివా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? ఫ్రెండిన్ రా. మామా నాకు పేపర్ ఇవ్వరా, నేను బిట్లు రాసుకుంటాను. ఇదిగో ఇది న్యూస్ పేపర్ చూసి రాసుకో. ఎగ్జామ్ లో వచ్చే ఆన్సర్ లన్నీ ఇందులో ఉంటాయి. ఎగ్జామ్స్ లో ఆన్సర్లు ఉంటాయి. ఈ బిట్ అండర్వేర్ లో పెట్టా. హలో, మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. అలాగా ఇప్పుడే వచ్చేస్తా. ఏ, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఏంటి, నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానాడా? అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి? ఏంటా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు, నువ్వు అసలు మారవా? సరే, ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. చదువు. నీకు సెపరేట్ గుమ్మాలా? రెండులకు సిక్సర్ కొట్టాను. మేడం మేడం, గెట్ అప్ మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, నా లైఫే పోతుంది మేడం. ఈ ఒక్కసారికి వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. నో ఎక్స్క్యూజ్ అండ్ నో ఎక్స్ప్లనేషన్స్ మేడం. ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం. అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో. ఇంత చెప్పినా వినరండి మేడం. ఏంటి, నువ్వు తప్పు చేసావుగా, తప్పే కదా, ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి, ఏం తప్పు చేశాను? మీరు చేయలేదా? మీకంటే వయసులో చిన్నపిల్లని లవ్ చేయడం తప్పు కదా? మీరు లవ్ చేస్తున్నారా విక్కీ? వాడెవడు? ఈ కాలేజ్ స్టూడెంట్, ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు, అది తప్పు కాదా? ఇన్ని రోజులు ఒక చిన్నపిల్లాడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు, కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా? ఎవడికి తెలుసు శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా, ఇట్స్ ఓకే. కొంతకాలం కొంతకాలం కలం ఆగిపోవాలి, అంతకాలం అంతకాలం హద్దుమీరకుండాలి. ఏంటిది, నేనెంత ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట్ అయి కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాటరా? ఉంది, వచ్చి కూర్చోండి. ఓ మర్యాద, చాలా స్పెషల్ గా ఉంది. ఏం అర్థం కావట్లేదు? ఉండదా మరి, వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవు మన పట్టుకెళ్ళిపోయాడు, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, తనలో పెడతాను. సారీ, కాడకన్న మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్ లో వచ్చాను. నేను మోసం
ఆలస్యం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే మూడేళ్లు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నాను చెప్పి నన్ను మోసం చేశావు. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను, ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడ వేషం వేసి నేను మోసం చేశాను, అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పైందా? నువ్వు పళ్ళోడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి, కానీ నాకంటే పెద్దవాడివి చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను వదిలేస్తాను అన్న భయంతో దానికి తిరిగి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నన్ను మోసం చేసావు అంతేగా? ఇప్పుడు ఏమంటావే, చిన్న పిల్లడని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోను. నాకంటే చిన్న పిల్లడని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఎందుకు చేసుకోవు అంటున్నాను? ఒక లెక్చర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడమా? మోహన్ ఉమ్మేస్తారు నా గురించి నోటి పెట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే, ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా, నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను, అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లడిని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను. నేను లవ్ చేయట్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించిన నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా అందంగా లేకపోయినా పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను, ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు విక్కివని తెలిసినా అందంగా ఉన్నా డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు, ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. వెళ్తాను వెళ్తాను, వద్దన్నావు కదూ, లవ్ చేయనన్నావు కదూ, పగల వంట నీకు వచ్చానుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా మూడేళ్ళు లేట్గా పుట్టడం నా తప్ప, నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు, నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్ లో 110 ఏళ్ళు ఒకడు ఉన్నాడట, వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గలడట, తొందరగా వెళ్ళు, లేకపోతే ఈలోపు చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. వయసులో చిన్నపిల్లన్నట. హే, నేనేమన్నా నీ మోకాల సైడ్ లో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు? ఒక్కలోది మొదట్లోనే బ్రేక్ పడింది, అప్పుడు ఈ మట్టి పొరకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. హాయ్, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తు పెట్టుకో, నన్ను వద్దన్నావు కదూ, నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడే, రోషం ఉన్నవాడిని, చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను, పోతున్నా. నువ్వు రమ్మన్నా రానే. రాక చేస్తావా? ఎప్పుడన్నా రావచ్చు, లవ్ చేశాం కదా. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అయ్యో, కాలేజీలో చదవట్లేదండి, స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. సినిమా
అవునండి, తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా? చెప్పొచ్చు, కొంచెం భయంగా ఉంది. కరెక్టే, వీడు గర్ల్ ఫ్రెండ్ ఒకటి తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా. అదే నా భయం. అడిగి అడగలేక అడగండి రా, అడగండి, ఒకటి కాదు వంద అడగండి. దేవదాస్ లోని సాంగ్ విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా? హలో, నా పేరు విక్కీ అండి. చెప్పండి విక్కీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. తన పేరు సుచి. తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అయినా తను నన్ను లవ్ చేయలేదు, ఇంకా ఫ్రెండ్గానే అనుకుంటుంది. నేను డైరెక్ట్గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను, అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను. ఐ లవ్ సుచి. మీరు తన కోసం ఏ సాంగ్ అయినా ప్లే చేయండి. విని ఎంజాయ్ చేయండి. బాయ్. వచ్చాడు దేవుడు కంటే ఎక్కువ ఫ్రెండ్. ఏంట్రా సుచి కావాలంటారా నీకు? ఆ రోజు రైన్ ఎఫెక్ట్ లో పెద్ద హీరోల డైలాగ్ కొట్ట ఫ్రెండ్. కాస్త లవ్వర్ అయ్యాడా? ప్రేమ వరదై పొంగిందా? చూడు, నేను మాట్లాడలేదు, ఏదో తప్పు జరిగింది. పోయిరా, నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది. చిన్నప్పటి నుంచే లవ్ అట్ట. సుచి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట. ఇంకా నయో, వాళ్ళ అమ్మని లవ్ చేయాల. తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు. నేను కాదురా. ఏ, నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా? ఎవరు వచ్చారు చూడు, నీ ఫ్రెండ్. తప్పు తప్పు, లవ్వరు, లవ్ చేస్తున్నాడట. రేడియో విన్లా? వినే ఉంటావు. సార్ రండి సార్, వచ్చి మీ లవ్ని డైరెక్ట్ గా చెప్పండి. సుచి, సుచి నిజంగా నేను అలా మాట్లాడలేదు. సుచి నిజంగా మాట్లాడలేదు. ఏదో ఏదో తప్పు జరిగింది సుచి. సుచి నేను అలా మాట్లాడలేదు సుచి. సుచి వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. ఏదో తప్పు జరిగింది సుచి. నేను నిన్ను ప్రేమించిన వ్యక్తి, నేను ఫ్రెండ్నే. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను సుచి? ఏదో ఏదో తప్పు తప్పు జరిగిపోయింది సుచి. నేను నిజంగా అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేదేది నమ్మకు సుచి. అయినా నేను నిన్ను ప్రేమించిన వెంటే. సురి సురి, నువ్వేనా చెప్పరా? రే, నేను అలా మాట్లాడాను. చెప్పరా, చెప్పరా. రే, మీరెవరైనా చెప్పరా? రే, చెప్పండ్రా. సుచి, సుచి నమ్మలేదుగా. నువ్వు నమ్మలేదుగా సుచి. నువ్వు నమ్మలేదు సుచి. మాట్లాడకు సుచి. నటిస్తున్నాడు, సూపర్ గా నటిస్తున్నాడు. వచ్చి నిజాన్ని అబద్ధమని చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నరికి పారేస్తాను. ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా? ఎవడనుకున్నా? వాడు నా ఫ్రెండ్ రా. ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా. వీళ్ళలో ఎంత మంది చివరి వరకు ఉంటారు, అది పెద్ద విషయం. వీళ్ళు నాకు జీవితాంతం ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. ఆ అమ్మాయికి సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్. వాడు నిలబడతాడు. ఇంకొక మాట వాడు గురించి తప్పుగా మాట్లాడావో ఒకలు. హలో విక్కీ, నేను సుప్పర్ మాట్లాడుతున్నాను. చెప్పు. సుప్పర్కి యాక్సిడెంట్ అయిందిరా? ఇది ఎక్కడున్నా బాగా వచ్చారా? ఎక్కడికి? దిలక్షిప్ నగర్. హలో, వస్తున్నాను రా. దిలక్షిప్ నగర్ హాస్పిటల్. ఎస్ఓ హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లారా? పెట్టి విక్కీ, నువ్వు హాస్పిటల్ హాస్పిటల్ లేదు. చెప్పు, నిండి
నువ్వేం రైట్ వచ్చావు? నిన్ను లోపలికి రావడం లేడు. ఏయ్ వాచ్మెన్, ఏయ్ వెళ్ళమంటున్నా, మర్యాదగా వెళ్ళిపో. స్వప్న ఎక్కడ? స్వప్న ఎక్కడ ఉంటే నీకెందుకురా? స్వప్న ఎక్కడ? ఎక్కడ ఉంది నీకు చెప్పాలా? స్వప్న ఎక్కడ? ఇక్కడ లేదు. స్వప్న వదలరా చెప్తాను, వదలవు చెప్తాను. చూడు స్వప్న, నీ నిశ్చితార్థం తెలిసి వీడికి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చాడు. బయటికి వెళ్ళమంటే చొక్కా పట్టుకుంటాడు. నువ్వు అను రెండు పీకులు పీకుతాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొడవ చేయడానికి వచ్చావా? లేదు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. కంగారు పడి వచ్చాను. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది చాలదా? మళ్ళీ మళ్ళీ నన్ను చూసినప్పుడల్లా అబద్ధాలు చెప్పాలా? నీకు సిగ్గుగా లేదు? చూడు, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే నేను చూడాలని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏ లేదు. ఏంటి చూస్తున్నావు? ఇతనే నా కాబోయే భర్త, లండన్ లో పనిచేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇతనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాష్. ఈ రోజు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి అప్పుడు నీ వల్ల కాదు, ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో క్లియర్ గా ఇంతో చెప్పేశాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నారు, ఇట్స్ ఓకే విత్ హిమ్, హీస్ ఎ జెంటిల్మ్యాన్. ఈయనకి నా అలాగే అబద్ధాలు చెప్తే నచ్చదు, సో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జస్ట్ గెట్ అవుట్. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం టాకింగ్ టు హిమ్? ఏ ససి, ఇంకా మాట్లాడితే వాడి మెడ పడుకుని బయటికి వెళ్తేగా. చెప్పింది విన్నావుగా? నీ అంతట్టు వెళ్తావా లేదా మెడ పట్టును బయటికి గెంటాలా? నేనే వెళ్ళు, వెళ్ళు. వెళ్తాను చాలే, కానీ బయలుదేరి బయలుదేరి వెళ్ళమ్మా. ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. నువ్వే కదా ఫోన్ చేసింది. నేనా? స్వప్నకి యాక్సిడెంట్ అయింది, దుష్టుని దగ్గర రమ్మన్నావు, తర్వాత హాస్పిటల్ కి రమ్మన్నావు, తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు, ఎందుకురా? నేను ఎప్పుడు ఫోన్ చేశాను చెప్పావు? నువ్వే కదా ఫోన్ చేసింది. ఫోన్ చేయలేదురా? నువ్వే కదా ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ చేసావు. నువ్వే ఫోన్ చేసావు. వాడు ఫోన్ చేయడం ఏంట్రా? వాడు మాతోనే ఉన్నాడు కదా. నేను అబద్ధం నువ్వు చెప్ రేడియోలో ఎవరు నాలా మాట్లాడారు? వీడు ఫోన్ చేస్తే చెప్తున్నాడు. అసలు ఇదంతా మీరు చెప్పండి. ఏంట్రా ఇది? ఎవడరా ఇదంతా చేసింది? Deliver us from evil. Amen. Amen. Good morning, students. You all look very nice in your new uniform. Hope you all like the change. Nimmalni change chestunte inka santoshinchunde vallam. And the tie
to make the boys look smarter. ఏంటి స్మార్టర్? టై మెడకు వేసినట్టుగా ఉంది. Now you may all go to your respective classrooms. Here we go, just rock it up like that. ఏంజల్? Yes, ma'am. చాందిని? Yes, ma'am. నిత్య? Yes, ma'am. Excuse me, ma'am. Please come in. కల్చరల్స్ కు సంబంధించి సర్క్యులర్ వచ్చింది. ఓ, లెపర్ కల్చరల్సా? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 22nd. ఓకే ఓకే మ్యామ్, ఐల్ ఇన్ఫార్మ్ టు ది గర్ల్స్. థ్యాంక్ యూ. ఏయ్, లేట్ అయిందేంటి? లెపా కల్చరల్స్ వస్తున్నాయిగా, ఆ వర్క్ సార్ట్అవుట్ చేసుకొచ్చాను, అందుకే లేట్. అవును తెలుసు, మా స్కూల్కి ఆ సర్క్యులర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ యువర్ స్కూల్ వీ లాస్ట్. ఈసారి మీ స్కూల్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్చరల్స్ కి రాకూడదు. నువ్వే కల్చరల్ సెక్రటరీ అని నాకు తెలియదా? అలాంటప్పుడు మా స్టూడెంట్స్ ఎందుకు పంపుతాను? దిస్ ఇయర్ యువర్ గోయింగ్ టు విన్. ద విక్టర్ ఇస్ యువర్స్. ఓకే, దట్స్ మై సిస్టర్. టీచర్ టీచర్ ప్లీజ్ టీచర్. ఏంటి, చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్? బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు. స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు, అంతలోనే కల్చరల్స్ ఏమిటి? ఏ కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు, మర్యాదగా క్లాసెస్ పర్మిషన్ ఇవ్వదా? ఏమనుకుంటుంది? ఎరా, చెన్నై స్కూల్స్, చెన్నై ఫిగర్స్ కదా, మిస్ అయితే అందగాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు. ప్రిన్సిపల్ సంతకం మనమే పెడుతున్నాం, కల్చరల్స్ ఎంతమంది ఫిగర్ లో మామా చూడు. అబ్బా, హృదయం వస్తుంది, హృదయం వస్తుంది, హృదయం ఇక్కడే ఉన్నది, హృదయం. హలో, గుద్దుతే సారీ చెప్పడం తెలీదా? ఓహో, గుద్దే సారీ చెప్తే ఓకేనా? ఇదేదో బాగుంది, రా గుద్దుకుందాం. అబ్బా, ఇయని దెబ్బ వికి వీడి జంపు. అయ్యో, ఐఎమ్ సారీ 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 సారీ. ఇలా చూడండి, నేను మిమ్మల్ని కావాలని కుదరలేదండి. ఇంతకు ముందు ఒక మరి కుదరని దాన్ని కావాలని కుదండి, కానీ మిమ్మల్ని మాత్రం ప్రామిస్ గా నేను కావాలని కుదరలేదండి. ఏమండి, ప్లీజ్ నేను చెప్పేది వినండి, సారీ చెప్తున్నాను కదండి. ఏమండి, కళ్ళు తెరిచి చూడండి. అయ్యి, కళ్ళు తెరిచి చూసేసింది మావా? కళ్ళు తెరిచి చూసేసిందిరా విక్కి? సూపర్ ఫిగర్ తీసుకుందేవరా, నీకు సంగతి తెలుసా? ఇప్పటికి హాఫ్ సెంచరీ పూర్తయింది, ఇంకో 50 చేస్తే సెంచరీ. థాంక్యూ థాంక్యూ థాంక్యూ. సారీయే, ఇది స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విజయశాంతి చేరా బాబు. నన్నే గుద్దుతావా? ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి నీడని టచ్ చేసినా పగిలిపోతే జగత్త. విక్కి విక్కి, విగ్రహం కాదు నేనే, ఏదైనా రసస్పందన కలుగుతుందా? 10 రోజా పూలు కోసేటప్పుడు ఒక్క ముళ్ళైనా గుచ్చుకోదే. అక్కడేం చేస్తున్నావు? కుంపటి దగ్గర కూర్చున్నావు. కాదు వికి, లోపల అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటాను, నువ్వు కూడా చూడు. అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటే దొంగతనంగా చూస్తారా? సిగ్గు లేదు మీకు? దిగండి. వాడు చెప్పినట్టుగా లేడీస్ డ్రెస్సులు మార్చుకుంటుంటే చూడడం తప్పరా? ఇదంతా క్షణికాలం రా, వాడికి వెళ్ళి సారీ చెప్పాం పదా. మాకు నీతులు చెప్పి ఎస్టీడి పోతున్నాడు, వీడు చూస్తున్నాడు. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు నీకేం పని రా? కల్చరల్స్ అయ్యాక నీకు బొమ్మ కొనిస్తాను, దాంతో ఆడుకో. మరి అండర్ వేర్ కూడా లేదు నాకు. సారీ.
ఎక్కువగా రెచ్చిపోకు. చాచి ఒక్కటి ఇచ్చిందనుకో తిరిగి చాట్ అయిపోద్ది. అది స్కూల్ పిల్ల కాదురా, యూనిఫామ్ వేసుకున్న విజయశాంతి. అయ్యో నువ్వు తప్పుగా అనుకోకమ్మా, మనకెప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అది వాళ్ళకి తిరిగి ఇవ్వడమే మనకు అలవాటు. అందుకే ఇచ్చాను, వస్తానే. బాయ్. అయ్యో నువ్వు మళ్ళీ తప్పుగా అనుకోకమ్మా, మనకెప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే అలవాటు, అందుకే ఎక్స్ట్రా ఇచ్చాను. ఇలా చూడండి, నేను ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిలు గుద్దాను. మొదటిసారి ఒక అమ్మాయిని గుద్దినప్పుడు కూడా నేను సిగ్గుపడలేదండి. కానీ మొదటిసారి ఒక అమ్మాయిని కొట్టగానే సిగ్గెప్పమండి. The next question goes to team. అంటే ఒక పట్టి ఆడుతున్నాడు, బాల్ దొరుకుతాయి ఇక్కడ. నువ్వు నిజంగా మగాడివైతే అక్కడ గెలిచి చూపించు. చూడు, నువ్వు నన్ను కొట్టావు, నేను నిన్ను మళ్ళీ కొట్టాను, ఒప్పుకుంటాను. నేను ఒకటి ఎక్స్ట్రా కొట్టాను, కావాలంటే కొట్టే, అంతేగాని అక్కడ గెలువు ఇక్కడ గెలువు ఇవన్నీ మనకి వర్కౌట్ కావమ్మా. మనం అక్కడ పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, మన పార్టిసిపెంట్స్ అంతా ఇక్కడ ఉన్నారు. ఏదో వచ్చాం చూసాం, బాగుంటే గుద్దుకున్నాం, ఎంజాయ్ చేసాం అన్న స్కీమ్ లో వెళ్తున్నాను. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎస్కేప్ అవుతున్నా చూసావా? రెండు దెబ్బలు కొడితే నువ్వు మగాడివా? ఒక్క ఈవెంట్ లో, కనీసం ఏదైనా ఒక్క ఈవెంట్ లో సత్తా ఉంటే గెలువు చూద్దాం, అప్పుడు నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. చూడు, నీకు నేను మగాడిని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. బోల్డ్ ఫిగర్లు ఉంటారు, ఎంజాయ్ చేద్దామని వస్తే ఈ ఒక ఫిగర్ టార్చర్ ఏందయ్యా? అమ్మా తల్లే, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. అయితే నువ్వు రోజు ఇదే స్టేజ్ లో నా టాలెంట్ ఏంటో చూపిస్తానే, చూశాక నువ్వే ఒప్పుకుంటావు నేను మగాణ్ణని. నేనేంటో ఇందాక తెగ రెచ్చిపోయావుగా, ఇలా మాట్లాడతాను అనుకున్నావు కదా? ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు, నాకు ఆ మాట మీద ఇన్ని రోజులు నమ్మకం లేదు, నీ వల్లే నమ్మకం కలిగింది. నువ్వు నన్ను అలా రెచ్చగొట్టకపోతే నేను పాడి గెలిచేవాడిని కాదు. ఈ విజయం నాది కాదు, నీది. నువ్వు నన్ను కొట్టిన విషయం నేను అప్పుడే మర్చిపోయాను, నా మనసులో ఇప్పుడేం లేదు. ఏదేమైనా నేను ఒక అమ్మాయిని అలా కొట్టడం తప్పు. ఐమ్ సారీ. సర్టిఫికేట్ ఇవ్వరా, కప్పు బాగుంది, రేపు ఇది చూపించి మన స్కూల్లో ఉన్న అమ్మాయిలను లైన్ లో పెట్టేస్తాను.
నీతో పాటు తొట్టిగా కనబడట్లేదు. లీవ్ పెట్టారు టీచర్. లీవా? చదువులో జీరోలో తిరగడంలో మాత్రం హీరోలు. అది నా ఫిగర్, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు సైట్ అయ్యకూడదు. గంగన వెతకండి రా. ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఉందో చూస్తూనే ఉన్నాను రా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఈఆర్ గంగా? యా, మే ఐ కమ్ ఇన్? యా, ప్లీజ్ కమ్. అక్కడికి వచ్చమ్మా. థ్యాంక్ యూ. మన ప్రిన్సిపల్ సిస్టరే. ఇది ఇక్కడికి వచ్చింది ఏంటి? కన్స్యూమర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆన్ అవర్ ప్రెమిసెస్. He is not dependent on us. We are dependent on him. He is... Vicky! No, my God, Dicky! Hey! Sir, you're tension. Come on, a paper. Come on, paper. Come on. Come on, come on. Come on. What's up? White paper? I'm going to write a love letter. Are you going to write a love letter? I'm going to write a love letter. You're going to write a love letter. Hey! పిల్లల్ని చూసుకున్న ఆయాకి స్కూల్ యూనిఫామ్ ఎందుకు రా ఇచ్చారు? వెళ్ళమే, వెళ్ళి గంగని పిలువు. వాచ్మ్యాన్! విక్కి, గంగి వాళ్ళ స్కూల్ లీవ్ పెట్టట్టుంది, మనం రేపు చూసుకుందాంలే. ఒరేయ్, మనం క్లాస్ ఎక్కుంటుంటే ఆ బండదానికి తెలిసిందనుకోరా, అదే కామర్స్ టీచరు, మన ముగ్గురు పని అవుట్. ముందు ఎవరైనా వెళ్ళి సుచిని పిలుచుకురండి రా. నువ్వేంటి మా స్కూల్లో మా యూనిఫామ్ లో ఉన్నావు? ఈ రోజే మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఓ, ఏంటి సడన్ గా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, చెప్పద్దు. ఈరోజు నువ్వు స్కూల్కి రాలేదే. అది నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సుచి చదువుకుంటుంది, నిన్ను వెయిట్ చేయమంది. తర్వాత నీ ఫిగర్ ఉంది అమ్మాయి. నువ్వు నన్ను వెతుక్కుంటూ మా స్కూల్కి ఎందుకు వెళ్ళావో, నేను నిన్ను వెతుక్కుంటూ మీ స్కూల్కి అందుకే వచ్చాను. హలో, బ్యాటరీ కొంచెం లోగా ఉంది, నేను ల్యాండ్ లైన్ నుంచి చేస్తాను. హలో, చెప్పు. మన ఇద్దరం చాలాసేపు మాట్లాడుకుంటామని తెలుసు కదా, మరి ఫోన్ ఎందుకు ఛార్జ్ లో పెట్టలేదు? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా. వికీ, చూసిన టైం ఏంది, రావెళదాం. హలో గంగా. హలో, ఫ్రెండ్స్ వచ్చారు, నేను ట్యూషన్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఓకే, ఓకే, బాయ్. ఏయ్, ఈ సమ్మెకి నాకు ఆన్సర్ రావడం లేదురా. నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు, విక్కిని అడుగుదాం. హలో, మాట్లాడు. గంగా, నేను ట్యూషన్కి వెళ్ళాలి, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. వచ్చాక చేస్తాను, సరేనా? బాయ్. నువ్వు వేసిన ఫిగర్ చూపి. నేను అసలు వేయలేదే. హలో, మాట్లాడు.
నా మాట వినుగంగా నేను చేస్తాను. నువ్వెన్ని చెప్పినా నేను విన్ను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి. నేను రాగానే చేస్తాను గంగా, ప్లీజ్. అయితే ఇప్పుడు మాట్లాడడం కుదరదా? ఏంటి వికీ, వెళదామా? హలో, ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడు గంగా. టూ మినిట్స్ లో వస్తా. సరే. అమ్మా అన్నం తినండమ్మా, అమ్మా అన్నం తినండమ్మా, అమ్మా అన్నం వద్దు, ఏమి వద్దు, లైట్ ఆఫ్ చేసి వెళ్ళు. టిఫిన్ రెడీ. హలో, ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చావా? రెడీ అయ్యావుగా, రా స్కూల్కి రా. గంగ, నేను ట్యూషన్ నుంచి రాగానే నీకు ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. నేను నిజంగా ట్రై చేశాను గంగా, నేను ఫోన్ సరిగ్గా పెట్టలేదు, ఇప్పుడే చూశాను. ప్లీజ్ నా మాట విను. గంగా, ఐమ్ సారీ గంగా, నేను కావాలని చేయలేదు. నేను చేసిన తప్పే, అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు. ప్లీజ్, ఐ నెవర్ డూ దిస్ అగైన్ గంగా. ప్లీజ్ నాతో మాట్లాడు గంగా, నేను చేసిన తప్పే గంగా. ప్లీజ్ ఇంకెప్పుడు చేయను, నాతో మాట్లాడు. నేనెందుకు నీతో మాట్లాడాలరా? రాత్రి నుంచి పొద్దుటి వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వస్తే నేను మాట్లాడాలా? నేను మాట్లాడు. తప్పే గంగా, క్షమించమని అడిగానుగా. నీ చేసి తప్పే ఒప్పుకుంటున్నాను, అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు. ప్లీజ్ చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వేం చెప్తే చేస్తాను. ఇప్పుడు చెప్పావే, ఇప్పుడు చెప్పావే, అదే మ్యాటర్. చెప్తాను, ఏం చెయ్యాలో చెప్తాను. ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు, నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు, నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా, నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ పడుకున్నావే అనుకో, ఓ కొల్లు కూడా నేను రావాలరా, ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. చేస్తున్నాను కదా, చేసి తీరాలి. నేను లవ్ చేసే అబ్బాయి నా కాలికి వేసుకునే షూ లాంటి
నా కాళ్ళ దగ్గరే పడుండాలి. తొక్కుతాను, నల్లిపి పారేస్తాను, ఏమైనా చేస్తాను. కోపం వస్తే ఏంటమ్మా లుక్? లవ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఆ షూ తీసుకొచ్చి నా కాలికి తొడుగు. పోరా, పోరా. పర్లేదు, నా మీద లవ్ ఉంది. నా బంగారం వెళ్ళు. మళ్ళీ ఏదో టైం టేబుల్ తో వచ్చినట్టుంది. టైం టేబుల్ లో టైం అవ్వో తెలియడం లేదే. ఏంటి గంగా, ఏం చూస్తున్నావు? అదే పచ్చ పొడిపించుకున్నావేమోనని. ఏంటి పచ్చ పొడిపించుకున్నావా? లేదు, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి పేరు పచ్చ పొడిపించుకుంటారని విన్నాను, అందుకే చూశాను. లవ్ చేస్తున్నావుగా? లవ్ చేస్తున్నావుగా? అవును గంగా, లవ్ చేస్తున్నాను. మరెందుకు పొడిపించుకోలేదు? ఏంటి గంగా, పచ్చ పొడిపించుకుంటేనే లవ్ చేస్తున్నానని అర్థమా? నువ్వు పొడిపించుకోలేదు అంటే లవ్ చేయనట్టేగా. నీకోసం నా చెయ్యి కోసుకుంటే లవ్ చేస్తున్నానని నమ్ముతావా? చెప్తున్నావు, చేసి చూపించాలిగా. చేస్తాను. కొంచెం గంగా, ఏంటిది, ఏమైంది గంగా? డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాను కదా, వామిటింగ్ అయింది. సరే నువ్వెందుకు ఇక్కడ పద? లేదు లేదు, క్లీన్ చేయడానికి ఆయా కూడా లేదు, ఎవరైనా తెలియక తొక్కేస్తారని ఇక్కడ ఉన్నాను. అయ్యో నువ్వెందుకు ఇక్కడ, నేను క్లీన్ చేసుకుంటాను, వెళ్ళు వెళ్ళు. లేదు నువ్వెలా దీన్ని? ఏం పర్లేదు గంగా, నువ్వు వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను క్లీన్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. గంగా వాంతి చేసుకుంది, క్లీన్ చేస్తున్నాను. అయ్యో నేనే వాంతి చేసింది, క్లీన్ చేయడానికి ఆయా కూడా లేదు, ఎవరైనా తొక్కేస్తారేమోనని గంగని ఇక్కడ ఉండమన్నాను.
తన మీద అబద్ధం చెప్పింది. చేస్తాను, మీకోసం ఏమైనా చేస్తాను, నువ్వేం చెప్తే చేస్తాను. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నేను గంగన్ లవ్ చేస్తున్నానని చెప్పు. నేను గంగన్ లవ్ చేస్తాను, గంగన్ లవ్ చేస్తాను, నేను గంగన్ లవ్ చేస్తాను, నేను గంగన్ లవ్ చేస్తాను. ఇంకా చెప్పినా ఇంకా ఎందుకు చేస్తున్నావు? నాకు చెల్లెలుంటే తను వాంతి చేసుకుంటే నేను క్లీన్ చేయనా? నేనే క్లీన్ చేస్తాను. ఆ బాటిల్ అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టు. ఏంటి ఇంకొకళ్ళు వామిట్ అయితే? చెప్పింది నేనేగా. రేపు మన పెళ్ళైన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒకవేళ వాంతి చేసుకున్నానే అనుకో, నువ్వు క్లీన్ చేస్తావో చెయ్యవో నేను తెలుసుకోవాలి కదా, అందుకే అలా చెప్పాను. ఎప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావా? ఎందుకని? ఎందుకంటే నాకు నీ మీద లవ్ ఉంది, నీకు కూడా నా మీద అంతే లవ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నన్నే క్వశ్చన్ చేయడం మొదలెట్టావో వద్దు, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇవాళ్ళతో కట్, వెళ్ళు. కంగా, ఏదో తెలియక అడిగాను కంగా, ఎందుకని నేను రోజుల్లో కష్టపడింది? నిన్ను క్వశ్చన్ చేయడం తప్పే, ఇంకెప్పుడు అలా చేయను కంగా, ప్లీజ్. అందుకంటే నువ్వు వద్దని మాత్రం చెప్పు కంగా, ప్లీజ్ కంగా. ఒక్కసారి చెప్పుతో పెట్టాను సరిపోలేదా? మళ్ళీ కొట్టించుకోవాలా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. గంగ ప్లీజ్ గంగ, నా మాట విను గంగ. గంగ చేసి తప్పే గంగ, ప్లీజ్ గంగ, ప్లీజ్ గంగ. నువ్వు నన్ను ఎంతైనా కొట్టు, కానీ నన్ను వద్దని మాత్రం చెప్ప గంగ, ప్లీజ్. చేతులు పట్టుకుంటే నేను జాలి పడి ఒప్పేసుకుంటానా? అలా కాదు, నువ్వు నాకు వద్దు. గంగ గంగ ప్లీజ్ గంగ, నీ కాళ్ళు పట్టుకుని పట్టుకుంటాను గంగ, ప్లీజ్ గంగ. ప్లీజ్ గంగ, సారీ గంగ, ప్లీజ్ క్షమించు. మర్యాదగా వదులుతావా వదలవా? అక్కడ వెతుకుతున్నావేంటే? అక్కడ కాదు, ఇక్కడ రూటు మార్చానే తెలుసుకున్నాను. ఈ టైప్ లో నీ కాళ్ళు పట్టుకు బతిమాల్తాననుకున్నావా? నువ్వు నన్ను వద్దండవేంటే? నేను చెప్తున్నానే, నువ్వు నాకు వద్దే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికినా అన్నాను, నేను లవ్ చేయట్లేదని తమాషాకు చెప్పాను. అబ్బా, నిజం? కానీ నేను నిజమే చెప్పాను. నిన్ను లవ్ చేయట్లేదని నిజమే చెప్పాను. నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నిజం చెప్పు. లవ్ చేయట్లేదే, లవ్ చేయట్లేదే. నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని? అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంట్రా ఇది, ఎప్పుడు చూసినా మనల్ని లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతుందని. కానీ ఇప్పుడు అర్థమైంది, మనల్ని కూడా ఒకటి లవ్ చేస్తున్నాడా అని నీకే డౌట్. అందుకే అడిగినట్టున్నావు, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ఇక మీదట డౌటే అక్కర్లేదు, నేను నిన్ను లవ్ చెయ్యట్లేదుగా. నేనే కాదు, ఈ లోకంలో ఏ మగాడు నిన్ను లవ్ చేయలేడు. నిన్ను లవ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మగాని నేను ఒక్కనే. ఇటువంటి వాడికి నువ్వు దూరం అయ్యావని నువ్వు తెలుసుకునేసరికి నీకు 2 జన్మలు పడుతుంది. నేను నిన్ను లవ్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేయాలి, కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని తలుచుకొని 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 నిన్ను నువ్వే లవ్ చేసుకుంటున్నావు. అది లవ్వే కాదు. ఆ రోజేమన్నా నేను లవ్ చేసే అబ్బాయి నా కాళ్ళకేసుకునే షూ లాంటి వాడిని పెద్ద స్టైల్ గా కాళ్ళెత్తి చూపించావుగా.
ఇప్పుడు ఎత్తవే ఎత్తవే ఎత్తు ఎత్తవే ఎత్తు ఎత్తవే కొద్ది ఎత్తవో ఇంకెప్పుడు నేను అలా చేయను నేను చేసిన తప్పే నన్నేం చేయమంటావు చెప్పు నువ్వేం చెప్పా చేస్తాను నిజమా చెప్పనేలేదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు చేస్తావు నీ మీద పగ తీర్చుకోవడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టదు నేను ఆ పని చేశాను అనుకో అప్పుడు నీకు నాకు తేడా లేకుండా పోతుంది యాక్చువల్ గా నేను నీతో విషయం చెప్పడం మర్చిపోయాను ఇల్రా 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 ఏంటి ఇక మీదట ఉదయాన్నే లేవగానే నేను నీకు ఫోన్ చేసి లేచాను అని చెప్పను ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చిన్న గ్యాప్ని చూసావా ఆ గ్యాప్ లో నేను అస్సలు తలుచుకోడు ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా టీచర్ క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు అది మాత్రమే వింటాను నీ గురించి అస్సలు పట్టించుకోను ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే 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 జాలీగా ఇంటికి వెళ్ళిపోతా నీతో టైం స్పెండ్ చేయనే చేయను ఎందుకంటే నేను నిన్ను లవ్ చేయట్లేదుగా నైట్ అంతా నీతో ఫోన్ లో మాట్లాడే మాట్లాడను ఎంచక్క ఫుడ్ కొట్టి శుభ్రంగా గుర్రకెట్టి పడుకుంటా ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా ఒకవేళ నా కల్లోకి నువ్వు వచ్చావే అనుకో టక్కు లేచిపోతాను కనీసం ఆ కల్లో కూడా నీ గురించి తలుచుకోనే తలుచుకోను ఎందుకంటే నేను 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 నిన్ను లవ్ చెయ్యట్లేదు కదా లవ్ చెయ్యట్లా ఒప్పుకుంటానే నా లవ్ ఫెయిల్యూర్ అనే లవ్ లో ఫెయిల్ అయిన ప్రతి మగాడు ఏమంటాడు ఈ లవ్వే ఇంత ఈ అమ్మాయిలే ఇంత అంటాడు కానీ నేను అలా అన్ను ఎందుకంటే నేను లవ్ చేయడంలో తప్పు చేయలేదు ఎంచుకున్న అమ్మాయి విషయంలో తప్పు చేశా నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండాల్సింది కానీ నేను నిన్ను లవ్ చేశా నా లవ్ ఫెయిల్యూర్ అయింది కదా అని 7 పాటలు పాడుతూ మందు కొట్టి గెడ్డ మెచ్చుకుని దేవదాసం అవుతాను అనుకున్నావా లేక నేను ప్రేమించిన మీ వదిలేసింది మమ్మల్ని కలపండి అని ఏ పోలీస్ స్టేషన్ కో కోర్టుకు వెళ్ళి న్యాయం అడుగుతాను అనుకున్నావా సింహాన్నే ఒక్క విషయం బాగా గుర్తుంచుకో లైఫ్ లో మన ఫస్ట్ లవ్ గెలుస్తుందా గెలవదా అన్నది ముఖ్యం కాదు లాస్ట్ గా మనం చనిపోయేటప్పుడు మనకంటూ ఒక లవ్ ఉంటుందా ఉండదా అన్నదే ముఖ్యం నాకుంటుంది ఏటమ్మా లుక్ లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది వస్తా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా ఎవరితో గంగా పోవే నీ వదిలేసింది
ఏంట్రా ఇది ఇన్నేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది అని చూస్తున్నావా? నేను నిన్ను లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయావు చూడు. అదే టైప్ లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి నిన్ను వద్దని వెళ్ళిపోవాలనే ఇన్నేళ్లు వెయిట్ చేశాను. ఎలాగైనా నేనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ తనే నువ్వు చిన్నపిల్లాడువని వదిలేసింది. యాక్చువల్ గా తనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. రేడియోలో నీలా మాట్లాడింది, యాక్సిడెంట్ అని చెప్పి నిన్ను ఫూల్ని చేసింది, అన్ని 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 ఇవన్నీ చేసింది నేనే. ఆ దేవుడే నాకు ఒక అమ్మాయిని చూపిస్తాడు, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉంటాను అని పెద్ద హీరోల డైలాగులు చెప్పావుగా. ఇప్పుడు ఏమైంది? పడిందిగా బ్రేక్. ఎప్పటికైనా నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం. మనిద్దరినీ ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఓవర్ గా మాట్లాడుతుంది ఏంట్రా? అయినా నువ్వెందుకు ఊరికే ఉన్నా? నేనైతే నాలుగు పీకేవాడిని. నాలుగు కాదు, 40 పీకించుకునేవాడివి. ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడదు. అరే విక్కి, గంగకు బుద్ధి చెప్పాలరా. స్వప్న ఇంకేమన్నా పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు ఓడిపోయినట్టు. తను ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. ఎక్కడ ఉంటుందిరా? సుచి, స్వప్న అక్కడ ఉంది, సదన్ వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. స్వప్న, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరికీ అన్ని తెలుసు, సో ఏదైనా ఇక్కడే చెప్పు. స్వప్న, నువ్వు చేసింది పెద్ద తప్పు. వాడికి నువ్వంటే ప్రాణం. ఆ తెలిసి కూడా చిన్న అబద్ధం చెప్పాడని వాడికి దూరం కావడం న్యాయం కాదు. వాడిని నువ్వెక్కడ కాదంటావు అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు. వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు పెద్ద విషయం. నేను దానికి క్షమించలేను. ఇప్పుడు మనసు మార్చుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది, ఇతనే చూసుకుంటాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడం వేస్ట్, సో డీసెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా చూడు సుచి, ఇక విషయం. హలో, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? చెప్తున్నాగా, అర్థం కాలేదా? ఏంట్రా ఓవర్ గా రిచ్చిపోతున్నావు? వాళ్ళతో మాట్లాడుకుంటున్నారుగా, కూర్చోరా గొట్టం. ఓన్లీ చూసుకుంటూ సపోర్ట్ చేస్తాడు. తలకు రంగు అది వేశారు. మీరేనా స్వప్నం చేసుకునే పెళ్లి కొడుకు? పక్కన దర్జాగా కూర్చున్నాడుగా, ఇడే ఏంటాడు. హలో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఓ, అయిందా? ఏమా, ఆల్రెడీ పెళ్లి అయిన వాడిని పెళ్లి చేసుకుంటానంటావు, కానీ వయసులో చిన్నవాడు మాత్రం చేసుకోవాలంటావు? వైఫ్ అక్కడ ఉంది, తను కాదు. నీ వైఫ్ ఆవిడా? మరి ఎవడి పక్కన కూర్చుంది ఏంట్రా? ఏం ఫ్యామిలీ రా ఇది? నేను కాసేపు కూర్చోవచ్చా? ఏ, ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు? ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలేదు. ఇదిగో సోడాపుటి, లేచిపో. ఏయ్, నేనే పెళ్లి కొడుకుని. అయితే ఏంటట? హలో పెళ్లి కొడుకు బ్రదర్, విక్కీ స్వప్న సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి? నువ్వు ఇక్కడ జెండా ఎత్తే. తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను. రే, వాళ్ళిద్దరు లవ్ చేసుకునే మ్యాటరే నీకు తెలుసు, కానీ వాళ్ళిద్దరు అది తెలుసా? ఆ ఊహో ఆహా తెలిసే పెళ్లి చేసుకోపోతున్నాను రా. వీడేంట్రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు? రే, తినేసిన ఎంగిల్ కంచంలో ఏముందని తింటావురా? వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా. రే, నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు? నేను కుంఫులో జరిగిందని తెలుసా? చూసావుగా, తీరేస్తా. అయినా నువ్వు చేసిన తప్పు చొప్పున, వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటే ఏంటి? మీరు కంటిన్యూ చేయండి సార్, నేను మీ పార్టీ సార్. కూర్చోరా. ఏ లో క్లాస్, గొడవ చేయడానికి వచ్చారా? వెళ్ళకపోతే మొహం పగల కొడతాను. వీడేంట తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్ ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే. ఆ చూసి ఎవడో తాగేస్తాడో నాకు భయం. రే, ఇటు వచ్చి మాట్లాడేనో పగులు. నేనే అతని కాదని కూడా వదిలేసాను కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు? మరి ఎదుగా ఇక్కడ నుంచి వెళ్తారా లేదా? వెళ్ళిపోతాను స్వప్న. నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చామే గాని గొడవ చేయడానికి కాదు. ఎనీవే, జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. పదండ్రా. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకోసం అవాడు ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వీడు ఇది కూడా ఇవ్వడు. ఏంటి వీడు, నీకు హై క్లాసా? మా వాడు లో క్లాసా? హ్యాపీగా ఉండు, రండ్రా. నువ్వు చూస్తావు, ఎందుకురా బాధపడతావు? ఎన్ని పెళ్లి చేసుకున్న అదృష్టం అమ్మాయికి లేదు. మూడేళ్లు చెన్నైతే మాత్రం మరీ ఇంత పట్టుదల. ఏదో పెద్ద కారణం దానికి నువ్వు ఫీల్ అవడం నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం, తనకది పెద్ద విషయం. అలాగే వయసులో మూడేళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం,
కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా, వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేము. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటుంది. వెళ్ళైపోయిందని కడుపు అంట. స్వప్న, టైం ఏం త్వరగా రా. రే విక్కీ కోపంగా ఇతే వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిపించింది? ముందు తలపోయిరా. రే పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణనాలి. అందుకేమో నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకు ఇస్తా. నన్ను కొడతావేంట్రా, ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పీరికేదో. స్వప్న తలుపు తెరు. స్వప్న, స్వప్న, ఓకే ఒకసారి తలుపు తెరు. స్వప్న, ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలి. స్వప్న, స్వప్న ఒక్కసారి తలుపు తీ. స్వప్న, స్వప్న ప్లీజ్. రే నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవం, కానీ మర్యాదగా చెప్తావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న, ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను. స్వప్న, ఒక్కసారి తలుపు తీ. స్వప్న చెప్పారు కదా నిన్ను చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండండి బాబా. అయ్యో స్వప్న, మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు, ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి అంతేగా, చూస్తే వెళ్ళిపోతావుగా. సరే వద్దు. ఏ స్వప్న, చూడు. స్వప్న, తెల్లవారితే నీ పెళ్ళటగా, అందుకే ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రే ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న, ఇది వేషమా స్వప్న? వయసులో వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళనే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న. Oh!
క్షమించు, నాకు వయసు ముఖ్యం కాదు, నాకు పల్లోడే ముఖ్యం. నన్ను క్షమించు ప్లీజ్. రేపు దానికి పెళ్లి, తర్వాత వాడికి నాకు పెళ్లి. సో వాడు నాకే, ఎప్పటికీ నువ్వు నా వాడివే, వాడు నాకే, నేను నీ దాన్నే. వాడు నా నాన్న. సూపర్ ఫిగర్, కమింగ్ కమింగ్. కమ్ ఆన్ డార్లింగ్, మనం కారులో కూర్చొని పని చూసుకుందాం. హాయ్, ఐ యామ్ 9850-88808. అండ్ యూ? స్వప్నం చూడాలి. స్వప్నం ఎందుకండి? నేను అనగా నన్ను చూసుకోండి. స్వప్నం చూడాలని చెప్తున్నాను. ఏంటి, రేపు ఉదయాన్నే నీకు పెళ్లి, అందరికంటే ముందు నేనే విష్ చేయాలి, అందుకే ఇప్పుడు వచ్చాను. లైఫ్ లో చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. తప్పుడు వ్యక్తిని ఎంచుకోకుండా నువ్వు సరైన వ్యక్తిని పెళ్లి కొడుగ్గా ఎంచుకున్నావు. కంగ్రాట్స్, విష్ యు అ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వస్తాను ఒక్క నిమిషం. ఏంటి, నువ్వు చెప్పింది కరెక్టే, తప్పుడు వ్యక్తిని వద్దనుకుని సరైన పెళ్లి కొడుకునే ఎంచుకున్నాను. అదిగో పెళ్లి కొడుకే వస్తున్నాడు, కొంచెం అటు చూడు. నమస్కారం, బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఇది లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్ అనే అమ్మాయి, ఇది లైఫ్ లాంగ్ నా పెళ్ళం అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ అమ్మాయిలు. లేడీస్, మీరు వెళ్ళండి, నేను పాపకి ఇవ్వాల్సిన కౌంటర్లన్నీ ఇచ్చేసి వస్తా. ఎలా ఉంది స్పాట్? ఇలా చూడమ్మా, ఇక్కడ ఎవరు ఎవరికి స్పాట్ పెట్టరు, ఎవరి స్పాట్ వాళ్ళకి రెడీగా ఉంటుంది. మనమే దాన్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి జంప్ చేసి స్పాట్ లో పడతాం. నన్ను కష్టపెట్టి నన్ను ఓడించి గెలిచానని ఎంత సంతోషపడిపోయావే. ముందు చెడ్డవాళ్ళకి గెలిచినట్టు అనిపిస్తుంది, చివరికి ఓడిపోతారు. మంచి వాళ్ళు ఓడిపోయినట్టు అనిపించినా చివరికి గెలుస్తారే. గెలిచాను. అమ్మో భయమేస్తుంది. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది, లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా. నా పెళ్లి కొడక రా. సుచి ఎక్కడ? చంపేశా, చంపలా? నొప్పిగా ఉందా? ఉంది. వెరీ గుడ్. ఇక్కడ కాదు, ఇక్కడ నొప్పిగా ఉంది. నిన్ను కొట్టడానికి ఒక్క నిమిషం పట్టదే.
కనికొట్టను. నన్ను ద్వేషించావు, నన్ను కొట్టావు, నన్ను అసహ్యంగా తిట్టావు. అయినా నీ మీద నా కోపం లేదే. ఎందుకో తెలుసా, నువ్వు ఇదంతా చేసింది నా మీద కోపంతో కాదు, నాపై పగ సాధించాలని కాదు. ఎందుకు చేసావంటే నా మీద ప్రేమ ఎక్కువై చేశావు, ప్రేమ ఎక్కువై చేశావు. నువ్వు మాత్రమే నన్ను ప్రేమించావా? నేను నిన్ను ప్రేమించలేదా? ఎంత ప్రేమించానే. ఇదే స్కూల్లోనే నేను పిల్లలందరి దగ్గరికి వెళ్ళి నేను గంగ లవ్ చేస్తున్నాను 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 చెప్పలేదా? నీ కోసం చేయకూసుకోలేదా? ఫస్ట్ టైం నేను ఇక్కడే కిస్ చేశానే, నేను నిన్ను ఎంత లవ్ చేశాను అయినా నువ్వు నన్ను లెక్క చేయలేదు. ఒక పురుగులా చూసావు. ఏ తప్పు చేశాను? తప్పు 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 తప్పు, పెద్ద తప్పు చేశాను. ఇంకా తప్పు చేయను. ఐ లవ్ యూ గంగా, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగావు కదా, ఇప్పుడే చేసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం గంగా, నాకు నువ్వు కావాలి గంగా. ఐ లవ్ యూ గంగా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ వెరీ మచ్ గంగా. గంగా అర్పించు గంగా, మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇంకెప్పుడు నేను వదిలి ఎక్కడికి వెళ్ళను గంగా, నీతోనే ఉంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? పాపం సుచి, దాన్ని ఎందుకు చంపేశావు? నేను తన్నే ఏం చేయలేదు, మేడ మీద కట్టిపడేశాను. అవునా? థ్యాంక్ యూ గంగా, నేను ఎంత భయపడిపోయినా తెలుసా? నాకు తాళి కడతాను. ఇక్కడ బరిని వేసుకుని సైకోలా పూజిస్తే భయపడతానంటున్నావేంటి? మంగళ్యం తంతునారేనా, నీకు మెంటల్ హాస్పిటల్ ఖాయమే. మమ జీవన హేతునా, నాకు శత్రుత పెళ్లి ఖాయం. 1 2 3. నువ్వు ముద్ర అయితే నేను దేశ ముద్రనే. ఏంటి అర్థమైందా వల్లభ స్టైల్? సుచి, అరే అరే, ఏడవుతున్నా, నేను వచ్చేసాను కదా. సుచి సుచి ప్లీజ్ కంట్రోల్, ఏడవుతావు. సుచి ఏడవుతున్నానా? అరే నేను వచ్చేసాను కదా. యు ఆర్ 100% ఆల్ రైట్ నౌ. నీకు ఎటువంటి సమస్య లేదు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
మారుతాననుకున్నావా? ఈ జన్మలోనే కాదురా, ఇంకా ఎన్ని జన్మలెత్తినా నేను నిన్ను వదిలిపెట్టను. నాకు తెలిసే నువ్వు ఎప్పటికీ మారవని, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నాతో ఆ దేవుడున్నాడు.